ఒక అద్భుతమైన ఫిష్ ఫ్రై తోటి సైలాస్ కిచెన్ మళ్ళీ మీ ముందుకు వచ్చింది. నిజంగా ఇది ఒక రేర్ రెసిపీ అని నేను చెప్పాలి. ఎందుకంటే ఒక 8 to 10 ఇయర్స్ అయింది అనుకుంటా, మా నల్గొండలోనే లక్ష్మీ ఐస్ ఫ్యాక్టరీ అని ఉండేది దేవరకొండ రోడ్డుకి. అది సులోచన గారు అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళది, మా లయన్స్ క్లబ్ మెంబర్ ఆవిడ అండ్ ఆవిడ ఉంటారు. వాళ్ళ ఇంటికి ఒకసారి లంచ్కో డిన్నర్కో వెళ్ళినప్పుడు ఆవిడ ఈ ఫిష్ ఫ్రై చేశారు. అసలు నేను నచ్చిందంటే అది తెలుసుకునేదాకా వదలను. అది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఫిష్ తింటుంటే అసలు అటు వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి తింటున్నట్టు ఉంది, ఎందుకంటే చుట్టూ కోటింగ్ అట్లా ఉంది. ఐ ఫెల్ సో అదనమాట, లైక్ అది అసలు తింటాం తర్వాత సంగతి ముందు ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అని. అప్పుడేమో ఆవిడ బిజీగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే ఫోన్ సులోచన గారు అని అడిగితే ఆ చెప్పరా జైలు ఇట్లా ఇది ఆఖరికి రెసిపీ బయటపడింది. ఇది రెసిపీ సులోచన గారిది, అది కూడా 10 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వస్తే ఇది మస్ట్, అంటే అంత బాగా ప్రజెంట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎలా చేశారు అని అడగకుండా మాత్రం లేరు. సో మీకు మీరు అడగకుండానే నేను చూపించేస్తున్నాను స్పెషల్ ఫిష్ ఫ్రై. అందరూ అడుగుతున్నారు కూడా మన ఛానల్లో ఎంతవరకు ఫ్రై లేదని. నాకు ఒక 5 టైప్స్ ఆఫ్ ఫ్రైస్ వచ్చు ఇన్స్టెంట్గా. ఇది బెస్ట్, మీకు ఫస్ట్ ఎప్పుడు కూడా బెస్టే చూపిస్తున్నాను, సో దట్ మీకు కుదిరితే ఇంకా నెక్స్ట్ ట్రై చేస్తారు కదా అని. ఏం చేయాలంటే ఫిష్ని ఒక 3-4 టైమ్స్ బాగా కడగాలి. బాగా కడిగి బుట్టకేసి వార్చినాక ఇంకా నీళ్లు చుక్క ఉండకూడదన్నమాట. ఆ తర్వాత బట్ట తీసుకొని మంచిగా ఒత్తేసేయాలి. ఇట్లా బట్ట తీసుకొని ఒత్తేస్తే ఏమవుతుంది అంటే ఫిష్లో ఉన్న వాటర్ అంతా క్లాత్లోకి వచ్చేస్తుంది. దాన్ని అట్లా ఉట్టి చేపల లెక్కన అట్లా ఉంచి దాన్ని మళ్ళా ఎండలో అయితేనేమో ఒక 1 అవర్ ఆరబెట్టాలి. నీడకైతేనేమో ఒక 2-3 అవర్స్ ఫ్యాన్ వేసి పెట్టాలి. ఎందుకంటే చాలామందికి ఎండ వచ్చే ప్లేస్ ఉంటుంది, ఉండకపోతుంది. తీరా బయట పెట్టిన తర్వాత కాకులు అట్లాంటివి ఎత్తుకుపోవచ్చు. వాళ్ళ బావి కూడా 2-3 కాకులు ఎత్తుకుపోయినాయి. లోపల ఫిష్ ఆరబెడితే ఏంటంటే ఈ టెన్షన్స్ ఏమి ఉండవు. సో బయట చీమలు పట్టే అవకాశం కూడా ఉంటుంది నేల మీద పడితే, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అలాంటి పీసెస్ని తీసుకొచ్చి ఫైనల్గా 1/2 టీ స్పూన్ పసుపు, ఇది 1/2 కేజీ ఫిష్ మాత్రమే, అండ్ వెరీ లిటిల్ ఉప్పు. ఉప్పు ఎక్కువ వేయద్దు ఫ్రైలో, అంటే వేయించేటప్పుడు. అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాక మంచిగా కలపండి దీన్ని. ఆయిల్ కాగుతుంది ఈ ఫిష్ ముక్కలు వేగడానికే. అల్లం పసుపు ఉప్పు ప్రతి ముక్కకి పట్టేటట్టు మంచిగా కలపండి. ఈ ఫిష్ ఫ్రై అండి అసలు ఏం అన్నం గిన్నం ఏం లేకుండా ఉత్తగానే పెట్టుకొని స్నాక్ లెక్కన పెట్టుకొని టీవీ ముందు కూర్చొని తినేయచ్చు ఈ ఫ్రై. ఈ 1/2 కేజీ ఫిష్ ఒకళ్ళు తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఈజీగా అనిపిస్తుంది లైక్ తినటము. ఈజీ ఇన్ సెన్స్ ఏదో వెగట్టు లాగా అట్లా అనిపించదు. అన్ని ఫిష్ ముక్కలు ఒకటేసారి వెజ్ లాగా ఉంటుంది, వెజ్ లాగా ఉండే నాన్ వెజ్. నీకు కొసమెరుపు చెప్పనా, దీనికి తాలింపు ఇస్తాము. అప్పుడు ఆంటీ అలాగే చేశారు సులోచన గారు, అది కూడా ఒక స్టోరీ. మంచిగా పట్టింది ఇది 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ. మన ముక్క మునిగి ఎంత తీసుకోండి. ఆయిల్ తీసుకున్నాను, నూనె కాగింది, స్టీల్ కదా తొందరగా కాగుతుంది. ఎన్ని పడితే అన్నీ వేసేసేయండి. భలే మంచి ఫిష్ అండి, దీన్ని గడ్డి చేప అంటారంట. మొన్న మనం పులుసు పెట్టింది కూడా ఇదే చెప్పినాగా, ఆ రోజు చెప్పినాగా ఫ్రైకి తీసి పెట్టినాను ఇదే. ఇంకా కొన్ని మిగిలినాయి, ఏం చేద్దాం. ఇట్లాంటప్పుడే మనం ఏమంటారు తొందరపడతాం, ఎక్కడ ఒకటి ఇరికిద్దాంలే అని. దానివల్ల ఏంటంటే ఫ్రై లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా వేగదు అటు ఇటు, తిప్పటం కష్టమవుతుంది, మన మీద పడటం ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి లెట్స్ వెయిట్. దీన్ని హై ఫ్లేమ్ మీద మంచిగా వేగనివ్వండి, హై పెట్టండి, ఏం కాదు వేగిపోతుంది. పల్చా కట్ చేసినాం కదా, ఇవి చూడండి. 1/4 చెక్క కొబ్బరి, దీనిలో మెయిన్ కారం పొడి కొబ్బరి, అండ్ ఆవాలు మెంతులు 1/2 టీ స్పూన్ కూడా లేవు, కొంచెం తక్కువ. అండ్ 1.5-2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, అండ్ కొంచెం ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అండ్ 3-4 టీ స్పూన్స్ ఆఫ్ కారము, అండ్ 1.5 టీ స్పూన్ ఉప్పు. అండ్ ఇందులో ఇంకొకటి వెరైటీ కరివేపాకు. ఇది ఇట్లా వేగుతుంటే మన పని మనం చేసుకోవచ్చు. ప్లానింగ్ ఇట్లానే ఉండాలండి. ఏదైనా 3-4 బాయిల్ వేసేది ఉంటే ముందు ఆ పని చేసేసుకుంటే మిగతా పనులు మనం సైడ్కి చేస్తూ ఉంటే టైం సేవ్ అవుతుంది. సో ముందు ఇది వేగటం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఇది వేసేస్తున్నాం.
ఇది వేగుతుంటే మనం వేరే పనులు చూసుకుందాం. సిమ్ చేశాను, దీన్ని అటు ఇటు తిప్పుతో మంచిగా ఉక్కబెడదాం. ఈ ఫిష్ గడ్డి చేప మా ఫ్రెండ్ అమరావతి వాళ్ళ చెరువులో, అసలు చెరువు చేపలు ఇలా తీసి ఇలా పట్టి ఇలా క్లీన్ చేసి ఇచ్చారు అవి నాకు, అందుకే అది చాలా ప్రెషియస్ అన్నమాట. ఫ్రెండ్స్ అంటే మనకి సంతోషం ఉన్నప్పుడు నవ్వుకోనో లేకపోతే బయటకు వెళ్ళి కాసేపు స్పెండ్ చేసో, అది కాకపోతే ఇట్లా ఇచ్చి పుచ్చుకోవటానికి, ఇది ఒక్కటే కాదండి ఫ్రెండ్షిప్ అంటే. మనకి చాలా బాధ కలిగించే అంశం లోపల మనసులో ఉన్నప్పుడు, చెప్పలేక బాధపడుతున్నప్పుడు, అరే వీళ్ళుంటే బాగుండే మనం చెప్పుకోవటానికి, మనకు ఒక ఉపశమనం ఉంది, మనకు ఒక ఆసరా ఉంది అనిపిస్తా, చూసారా అక్కడ ఆసరా అంటే అక్కడ ఏదో హెల్ప్ చేయమని కాదు, అసలు అట్లీస్ట్ చెప్పుకోవటానికి, అది ఫ్రెండ్షిప్ అంటే. అట్లాంటి ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. అలాంటి వ్యక్తులు లైఫ్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా చాలు, చాలా సంతోషంగా ఉంటుంది. అన్నిటికంటే విలువైంది స్నేహం అంటాను నేను. నీకు నేను ఉన్నాను అనే నమ్మకం తోడు అది కలిగించగలిగేది ఒక్క మారిటల్ లైఫ్ ఒక్కటే కాదు, అమ్మ నాన్న ఒక్కలే కాదు ఫ్రెండ్స్ కూడా. అండ్ ఇది మంచిగా వేగింది, చాలు తీసేస్తున్నా, పక్కకు పెడుతున్నా, కొంచెం సిమ్ చేసి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు. కరివేపాకు ఎక్కువ వేసాను చూసారా, నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా కరివేపాకు మెంతి కూర చూపిద్దామని చూస్తుంటా నేను. ఆవాలు, మెంతులు, ఇది కూడా మంచిగా వేగనివ్వండి. ఇది మంచిగా దాని పని చేసుకుంటుంది, అప్పుడే కాలుతనే ఉంది చూసారా. సిమ్ చేశాను ఇప్పుడు, ఎక్కువ మాడకుండా, స్టీల్ కదా మంచిగా వేగుతుంది. ఇట్లా డీప్ ఫ్రై చేయండి, ఇదిగోండి ఒక 10 నిమిషాలు వేగింది అంతే. ఇంకొంచెం ఇప్పుడు సిమ్ చేశాను, ఇంకొంచెం సేపు ఉంచుతాను, ఇదిగోండి. మీకు అక్కడ నుంచి నోరూరుతుందని నాకు తెలుసు, బట్ నేనేం చేయలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, కట్టేస్తున్నా స్టవ్. ఈ ఎండు కొబ్బరి, ఇదిగోండి 1.5, దానికి సరిపడా ఉప్పు అండ్ 3-4 టీ స్పూన్స్ ఆఫ్ కారం. ఇది వేసుకొని కొంచెం ఒక 4-5 వెల్లుల్లి వేస్తాను. ఈ వెల్లుల్లి, దీనికి ఇదే కారం, దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇందులో మంచిగా ఎగిపోయినాయి, తీసేస్తున్నా ఎర్రగా కాలనే. ఇది కాలలేదు చూసారా, ఎందుకనో దీన్ని ఉంచేస్తున్నా. ఇది ఉంచి మిగతాయి వేసేస్తా, మళ్ళా మళ్ళీ చెయ్యి ఎందుకు పెట్టడం అని. జస్ట్ లైక్ దిస్. మన పొడి వచ్చేసింది, దీన్ని మొత్తాన్ని వేసేస్తున్నా. దీనిలోకి ఈ పొడి అంటే మనకి కలుపుకోవటానికి పొడి ఉంటుంది, తినడానికి ముక్కలు ఉంటాయి. నేను చెప్పానుగా ఇది ఒక స్పెషల్ పీస్ అని. మనకి మిక్సీ పొడి ముందుగానే చేసి పెట్టుకుంటే ఏమవుద్దంటే, వేడి మీద వేసేస్తే వెంటనే పట్టుకుంటాయి అన్నట్టు ముక్కలకి. దీన్ని ఇంకా పట్టుకునే రోజు ఉంది, ఇట్లాగ పొడిలో దొర్లించండి ముక్కల్ని, ప్లేస్ ఉంచుకోండి, ఎందుకంటే ఆ ముక్కలు కూడా వచ్చి యాడ్ అవుతాయి కదా. సో మనం ఇవాళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ద స్వీటెస్ట్ సబ్జెక్ట్ ఎవర్. ఎన్నిసార్లు ప్రతిరోజు తలుచుకున్నా ఓ అదే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, మనిషి కన్నా విలువైంది ఏంటి, మనిషి కన్నా విలువైంది మనసు, ఆవేశం కన్నా విలువైంది ఆలోచన, కోపం కన్నా విలువైంది దయ, స్వార్థం కన్నా విలువైంది త్యాగం, వీటన్నిటికన్నా విలువైంది ఏంటి అంటే స్నేహం. కాబట్టి డోంట్ ఎవర్ లూజ్ ఎ ఫ్రెండ్ ఫర్ సమ్ రీజన్స్. నచ్చనివి చాలా ఉంటాయి మనకి, అన్నీ ఎందుకు నచ్చాలి అసలు, మన పిల్లల్లో, అమ్మలో, నాన్నలో, హస్బెండ్లో అన్నీ నచ్చే ఉంటున్నామా మనం, కాదు కదా. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, దట్ ఈస్ వాట్ దే ఆర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్ ఏ, ఎవరు ఎవరిలాగా ఉండరు, ఎవరి పోలికలు ఎవరికి పూర్తిగా ఉండవు,
అంటే ఇంకొకరు ఒకరిలాగా ఇంకొకరు అసలే ఆలోచించరు, ఆలోచించాలని కోరుకోవటంలోనే ఉంటుంది మన ప్రాబ్లం. కాబట్టి ఎవరిని వాళ్ళలాగే ఉండనిద్దాం, ఎవరిని వాళ్ళలాగే ప్రేమిద్దాం. అంటిలా నన్లేస్ అది క్రూరమైన ఆలోచన అయితే తప్ప, సమాజానికి కీడు చేసే భావం ఉంటే తప్ప మిగతా అన్నీ కూడా కరెక్టే. ఇవాళ మనం ఏంటో మంచి చేపల ఫ్రై వేసుకుంటా ఈవినింగ్ సీరియస్ సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడుతున్నామా? లేదు కదా. సో ఇది అయ్యింది తీస్తున్నా, అది లెక్క. ఈ స్టవ్ ఇంకా పూర్తిగా బంద్ చేస్తున్నా, అయిపోయింది. ఎంత ఈజీ నా ఫిష్ ఫ్రై అనిపిస్తుంది కదా మీకు. మనం చేస్తుంటే ఏదైనా ఈజీ, చూస్తుంటేనే కష్టం అనిపిస్తుంది. చూడమంటే ఏంటంటే చేయకుండా వేచి చూస్తుంటే కష్టం అనిపిస్తుంది. వన్స్ స్టార్ట్ చేసినామంటే ఏయ్ అదే అయిపోతుంది, దట్స్ ఆల్. సో దీన్ని చక్కగా అటు ఇటు ఇటు అటు అనుందాం. ఇప్పుడు పార్ట్ నెంబర్ 3. అరే మర్చిపోయాను, ఇందులో పచ్చిమిర్చి వేయించాలి. ఇంకొంచెం కరివేపాకు, నాకు ఆ చప్పుడు ఇష్టం, అందుకోసం వేస్తాను. సో అదే ఆయిల్లోంచి ఒక్క 2-1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ తాలింపు వేగటానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కోటింగ్ తాలింపు ఎట్లా పడుతుంది అంటే ప్రతి ముక్కకి కూడా ఈ తాలింపు అంతా పట్టుకుంటుంది. సో 1 by 1 వేద్దాం. ఫస్ట్ మినపప్పు, ఆల్రెడీ అది కాగింది. మనం ఇప్పుడు ఫిష్ నూనె, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ ఈచ్, 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు. తాలింపు వేగిందోచ్, ఇప్పుడు దీన్ని ఇందులో తిరగేయండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎండబెట్టినాం కదా ముక్కల్ని, ఫ్రైకి అట్లా ఎండబెట్టుకొని ఫ్రై చేస్తే కనుక వాటర్ లోపల వాటర్ ఏమి ఉండదు కాబట్టి ముక్క చాలా గట్టిగా మంచిగా ఉంటుంది. ఈ నూనె వల్ల ఇప్పుడు లాస్ట్కి వేసిన పోపు వల్ల ఇప్పటిదాకా ఎట్లా ఉంది పొడి, విడిపోయినట్టు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ప్రతి ముక్కకి పట్టుకున్నట్టు వస్తుంది ఇప్పుడు, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ ఆయిల్ తాలింపు. అండ్ ఆ తాలింపు కూడా మనకి అవసరం. మన వీడియోస్లో నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఒకటి ఉంది, ఇవాళ మా ఇంట్లో అదే అందుకే గుర్తు చేసిన, పొద్దున్న అదే ఉంది. అదేంటి, ఆమాచారి చికెన్, మామిడికాయతోనే చికెన్, పచ్చిమిర్చితో మా చికెన్ అని ఒకటి ఉంటుంది మామిడికాయ పచ్చిమిర్చితో, అది చూడండి చేయండి అద్భుత. దట్స్ ఆల్ అండి, మనది సక్సెస్ఫుల్గా మన ఫిష్ ఫ్రై రెడీ. సో అయిపోలేదు, తాలింపు మంచిగా ముక్కకు పట్టుకుంది. అండ్ ఈ టైంలో జస్ట్ ఒకటే ఒక పెద్ద నిమ్మకాయ లైట్గా, ఎక్కువ నిమ్మకాయ వేయద్దండి. నేను చెప్తాను కదా ఎప్పుడు దేన్ని ఏది డామినేట్ చేయొద్దు అని, లైట్గా ఉంటేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అన్నీ, దాంట్లో ఉప్పు కారం ఏది సరిపోదు అన్నట్టు లేదు. మనం ముందే చూసేసాం కదా, దట్స్ ఆల్. ఒకసారి కలపండి, నిమ్మకాయ కూడా వేడి మీద అటు ఇటు. మనం స్టవ్ ఇందాక ఎప్పుడో బంద్ చేసినాం గుర్తుందిగా. చలో హవీస్ ఫిష్ ఫ్రై జీ, ఒక డిఫరెంట్ రెసిపీ చెప్పాను కదా, గడ్డి చేప అంటారంట దీన్ని. సో హియర్ ఈజ్ అ రెసిపీ. అండ్ ఇది చూడండి ఫుల్ కోటింగ్తోని, నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాక సులోచన గారి దగ్గర ఒక 100 సార్లు పైన చేసి ఉంటానండి, అందుకే అంత అలవుకగా చేసేసిన. ఉప్పు చూడాల్సిన పని కూడా లేదు, పర్ఫెక్ట్ సరిపోయింది. సూపర్, వెరీ టేస్టీ. లోపలంతా క్రిస్పీగా ఉంది, ముక్క కూడా గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, చూడండి. సో చేసేయండి, చూసారు కదా, ఇంకా మీదే ఆలస్యం. మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం అద్భుతమైన రెసిపీస్తో. అంతవరకు స్టే ట్యూన్డ్ టు
మన సైలాస్ కిచెన్. థ్యాంక్ యూ. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకని పరిగెత్తుకొని మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఇది ఫ్రై ఉంది చూసారా, దీనిలో బ్యూటీ ఏంటంటే ఈ పొడి మనం అన్నంలో కలుపుకోవచ్చు. మనం దాన్ని ఏమంటారు, కీమా ఉండలు చేసినప్పుడు ఆయిల్లో ఉప్పేసుకొని అన్నంలో కలుపుకొని కీమా ఉండలు నంచుకుంటాం చూసారా, అట్లాగే మనకి పీస్తో పాటు పొడి వస్తుంది దీంట్లో. ఇట్లా వేసుకున్నామంటే ఇంత పొడి, ఆ పొడిని మంచిగా అన్నంలో కలుపుకోవచ్చు, పీస్ నంచుకోవచ్చు. ఇది చెప్పాలనే నేను మళ్ళీ వచ్చిన. బహుశా మీ ముందు తినలేదు కదా, అది రాసినట్టుంది, అందుకనే మళ్ళీ రప్పించాడు దేవుడు నన్ను. సో ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ మనం మిర్చి, మన కరివేపాకు అన్నీ ఇట్లా కలిపి అందులో ఆల్రెడీ మనం నిమ్మకాయ వేసాం గుర్తుందిగా మీకు, తింటుంటే వండర్ఫుల్. ఇది కొంచెం పొడి మొత్తం అన్నంలో కలుస్తుంది మనకి. సో మామూలుగా జనరల్గా ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుందంటే, డీప్ ఫ్రై, ఇట్లా డీప్ ఫ్రై చేస్తే మనకేమి ఉండదు, కానీ ఇందులో అలా కాదు. మంచిగా ఇట్లా కలుపుకోవచ్చు, మస్తు ఉంది. కారం జోరుగా 3-4 టీ స్పూన్లు వేసినా కదా అదిరిపోయింది. ఎండుమిర్చి కూడా తినచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు ఇష్టం ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇట్లాంటివన్నీ. సూపర్. సో చేసేయండి, ఇంకా నేను వెళ్తాను. బాయ్, థ్యాంక్ యూ.